హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు అమ్మాస్ కిచెన్లో పాలక్ పొటాటో కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. పాలకూరను ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని హెల్దీగా ఈ రెసిపీ మనం ప్రిపేర్ చేయబోతున్నాం. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ పాలక్ పొటాటో రైస్లో తీసుకోవచ్చు, రోటీ చపాతీ పూరీలోకైతే ఇంకా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పాలక్ పొటాటో కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పాలకూర కట్ట 1, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ 1, పొటాటో 1. ఒక పొటాటోకి ఒక మీడియం సైజ్ పాలకూర కట్టను తీసుకుంటే సరిపోతుంది. ముందుగా పొటాటోని ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని ఉడికించుకుందాం. బంగాళదుంప ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు పొటాటోని ఉడికించుకోండి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి బంగాళదుంప తొక్కను ఒలిచిపెట్టుకోండి. ఆ తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీకు చూపిస్తున్న సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ పొటాటో ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాలకూరని తరిగి పెట్టుకుందాం. తరిగిన పాలకూరని 2-3 సార్లు శుభ్రంగా వాటర్లో వేసుకొని కడుక్కోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల వాటర్ని పోసుకొని వాటర్ని వేడి చేసుకోవాలి. వాటర్ వేడయ్యేలోపు ఉల్లిపాయ పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. వాటర్ వేడైపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఆకుల్ని వేసుకుందాం. పాలకూరను వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలకూరని స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోండి. ఇలా ఉడికించి వడకట్టుకున్న పాలకూర మీద చల్లటి నీళ్ళను చల్లుకోవాలి. ఆ తర్వాత ఈ పాలకూరని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని వేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. తాలింపు ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, తరిగిన 3 పచ్చిమిర్చి వేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పొటాటోస్లో సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే సరిపోతుంది. ఈ ఆనియన్స్ని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. మరో 1 మినిట్ పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకోండి. మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ 1 మినిట్ పాటు ఉడికించుకోండి. ఇలా 1 మినిట్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. పాలకూరని పేస్ట్ పట్టిన మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి వాటిని యాడ్ చేసుకున్నాను. గరిటతో మిక్స్ చేసుకుంటూ 3-5 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే పాలకూర చక్కగా ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. పొటాటోని యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో మిక్స్ చేసుకుంటూ మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, పాలక్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నేను చెప్పినట్లుగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి హెల్తీ ట్రెడిషనల్ వెరైటీ రెసిపీస్ కోసం అమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.